స్వయం సహాయక బృందంలోని ప్రతి సభ్యురాలికి 10,000 రూపాయలు చొప్పున పెట్టుబడి నిధిని సమకూరుస్తూ మెరుగైన జీవనోపాధులతో ప్రతి సభ్యురాలి కుటుంబ ఆదాయం కనీసం 10,000 ఉండేలా అదే సమయంలో మహిళా సంఘాలు బలోపేతం అయ్యేలా రూపొందించిన పథకం పసుపు కుంకుమ. ఒక్కొక్క సభ్యురాలికి 10,000 రూపాయలు చొప్పున అంటే రాష్ట్రంలో ఉన్న 86 లక్షల మంది ద్వాక్రా సంఘాల సభ్యులకు పెట్టుబడి నిధి క్రింద మొత్తం 8,600 కోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆర్థిక లోటుతో ఏర్పడిన రాష్ట్రానికి ఇంత మొత్తం అంటే చాలా ఎక్కువ. అయినా ఆడపడుచులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక అన్నగా ఎంత కష్టమైనా ముందడుగేశారు చంద్రన్న. ఇప్పటి వరకు 3 విడతల్లో కలిపి ఒక్కొక్కరికి 8,000 చొప్పున 6,883 కోట్లు ఆయా సంఘాల పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా సంఘాల రుణాలపై ఫిబ్రవరి 2014 నుండి ఏప్రిల్ 2015 వరకు బ్యాంకు వారు వేసిన ఆ 15 నెలల వడ్డీ 1,338 కోట్లను బ్యాంకులకు చెల్లించడం జరిగింది. ఆ పద్ధతిన కాకుండా మొత్తం రుణమాఫీ చేసి ఉన్నట్లయితే ఇంతకన్నా తక్కువ ఖర్చే అయ్యేది. ఏదో మాటిచ్చాం కదా, ఎంత తక్కువలో అయితే అంత మంచిది అనుకోలేదు చంద్రబాబు గారు. మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రయోజనం కలగాలన్న చిత్తశుద్ధితో ఎంత కష్టమైనా పసుపు కుంకుమ పథకాన్ని అమలు చేస్తున్నారు. పేద మహిళలకు అన్నలా అండ నిలిచారు. ఒక్కో సభ్యురాలికి 10,000 రూపాయల సాయం అంటే మాటలు కాదు. ఆ మొత్తాన్ని పొదుపు చేసేందుకు ఒక సభ్యురాలికి 16 ఏళ్లు పడుతుంది. అంటే చంద్రన్న అమలు చేస్తున్న ఈ పథకం మూలంగా ప్రతి మహిళ 16 ఏళ్ల ప్రగతిని ముందుగానే అందుకుంది. ఈరోజు ఒక్కో సంఘం వద్ద 10 లక్షల కార్పస్ ఫండ్ ఉంది. ఈ డబ్బుతో బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో రుణాలు పొంది జీవనోపాధులు మెరుగుపరుచుకొని ఆదాయాన్ని 2 రెట్లు పెంచుకోవచ్చు. ఈ ప్రభుత్వం డ్వాక్రా సంఘాల అభివృద్ధిని ప్రోత్సహిస్తోంది అనడానికి ఇదే సాక్ష్యం. ప్రతి మహిళ యొక్క కుటుంబ ఆదాయం నెలకు కనీసం 10,000కు చేరాలనేది చంద్రబాబు గారి ప్రభుత్వ సంకల్పం. చంద్రన్న కోరుకున్నది ఇటువంటి స్ఫూర్తిని. ఆడపడుచులకు ఈ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రవేశపెట్టబడిన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2018-19లో సైతం పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళల పెట్టుబడి నిధికి 1,700 కోట్లిచ్చారు. పైగా స్త్రీనిధికి 100 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం 1,463 కోట్లు కేటాయించడం చూస్తే డ్వాక్రా పురోగతికి, మహిళా సాధికారతకు చంద్రన్న ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యతను ఇస్తోందో అర్థమవుతోంది.